ప్రత్యర్థిని దెబ్బతీయాలంటే మరో ప్రత్యర్థిని వాళ్ళ మీదకి ఉసిగొల్పడం ఈ విషయంలో రాజకీయ చతురత చాణక్యం చంద్రబాబు నాయుడుకుంది అది జగన్ అంశంలో పవన్ని రెచ్చగొట్టేటువంటి కోణాన్ని చూసాం అయితే పవన్ మొదట ఆస్థ తీవ్ర స్థాయిలోకి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఒక పక్కన అభిమానులు కావచ్చు లేకపోతే కొంతమంది ఇంటలెక్చువల్స్ కానీ ప్రస్తావించడం ద్వారా పూర్తి ఇప్పుడు ఇద్దరిని కూడా టార్గెట్ చేస్తూ కదులుతున్నటువంటి వేళ తీవ్రమైనటువంటి ప్రశ్నలనే పవన్ కళ్యాణ్ సంధి సంధించారు అది అవినీతి పరులైనటువంటి వాళ్లతో పరిపాలన ఎట్లా చేశారు ఇంకా ఎట్లా చేస్తున్నారు అనేటువంటి దానికి సమాధానం అయితే కరువైంది ఇందులో ప్రధానంగా పవన్ ప్రస్తావించినట్టు నిజంగా పవన్ గురించి మొన్నటిదాకా పవను మోడీ జగను అందరు అని విమర్శించి గబక్కన ఆగిపోవడం ద్వారా పవన్ తనతో కలిసిపోయారన్నటువంటి బిల్డప్ని ప్రచారం చేసినటువంటి సందర్భంలో తాజాగా పవన్ నేరుగా వేసినటువంటి ప్రశ్నలకి చంద్రబాబు జవాబు చెప్పకుండా మరొకసారి ఆ ఎత్తునే వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎలా అంటే పవన్ ప్రస్తావించినటువంటి ఎమ్మెల్యేలో కీలకమైంది చింతం నేను ప్రభాకర్ రౌడీయిజం అరాచకం అడ్డకోలుగా చేసినటువంటి వ్యవహారాలకి ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రశ్నించాక కూడా మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చారు అట్లాగే గంటా శ్రీనివాసరావుకి సంబంధించి భూముల కుంభకోణాలకు సంబంధించినటువంటి అంశం కానీ అదే గంటా శ్రీనివాసరావుకి మళ్ళీ టికెట్ ఇచ్చారు బండారు సత్యనారాయణమూర్తి ఏదైతే దళిత మహిళలతో పాటుగా దళితులకు సంబంధించినటువంటి భూముల్ని తన బంధువుల పేరుతో మార్పిచ్చుకుంటే దాని మీద దర్యాప్తు వేసినటువంటి సిట్ కాస్త ఆ దర్యాప్తు మానేసి ఏనాడో ధర్మాన ప్రసాదరావుకి సంబంధించినటువంటి కేసులు ప్రస్తావించి రాజకీయ దర్యాప్తు చేసి వాస్తవ దర్యాప్తు పక్కన పెట్టినటువంటి వేళ దాన్ని ప్రస్తావించినటువంటి పవన్ కళ్యాణ్ నిలదీస్తే దానికి జవాబు లేదు వాళ్ళకే మళ్ళీ టిక్కెట్లు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్గా ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగా బిల్డప్ చేస్తూ చేసినటువంటి సందర్భంలో పవన్ ఈ అంశాలని ప్రస్తావించారు అవినీతి అడ్డకోలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఎలాగ మళ్ళీ టిక్కెట్లు ఇచ్చారన్నటువంటి ప్రశ్నిస్తే దానికి జవాబు అయితే లేదు అనుభవ రాహిత్యంతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అదే సందర్భంలో అవినీతికి సంబంధించినటువంటి అంశం మీద ఎలాంటి జవాబు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు మరి పవన్ విసురుతున్నటువంటి సవాల్కి బాబు జవాబిస్తారా లేదంటే ఇదే కోణంలో నడిపిస్తారా అన్నటువంటిది రానున్న రోజుల్లో తేలాల్సి ఉంది